ఆంధ్రప్రదేశ్లో మహిళలు మీడియా ప్రతినిధులపై దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. నిన్నటికి నిన్న గుంటూరు జడ్పీ చైర్పర్సన్ కుటుంబంపై మంత్రి రావెల దౌర్జన్యాలు వెలుగులోకొచ్చిన మరుసటి రోజే మరో తెలుగుదేశం నాయకుడు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై మీడియా ప్రతినిధులు ఆరోపణలకు దిగారు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను అరెస్టు చేసి అతని ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ విలేకరులు రోడ్డెక్కారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో విలేకరులు ఎమ్మెల్యే చింతమనేని వైఖరికి నిరసనగా నరసాపురం అంబేద్కర్ సెంటర్లో మానవహారం నిర్వహించి నిరసన ప్రదర్శన చేశారు. బాధితులు వివరించిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గత 4 రోజుల క్రితం జరిగిన సంఘటనలో విధి నిర్వహణలో ఉన్న ఒక ఛానల్ విలేకరిపై ఎమ్మెల్యే అతని అనుచరులు దాడి చేశారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆందోళనలు చేస్తున్నట్టు ఎమ్మెల్యేను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సబ్ కలెక్టర్ ఆఫీసులో మీడియా ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు.